మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకొచ్చినారు. కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకున్నది. ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్యాసులను 6 నెలల కింద మీరే కదా బొంద పెట్టింది. మరి ఆ బొంద పెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు, మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మాజ చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన. 10 ఏళ్ళలో వాళ్ళు ఇచ్చింది ఎంత, 10 నెలల్లో మేము ఇచ్చింది ఎంత? అమరవీరుల స్థూపం దగ్గర చర్చ చేతం రాణి. రాజీనామా చేయాల్సి వస్తుందని తాటి సెట్టు లెక్క పెరిగిండు కానీ ఆయన పారిపోయి ఇవాళ కొత్త మాటలు చెప్తుడు. అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు, రా మాట్లాడదాం ఏందో చూద్దామని. ఆ టైంకల్లా కూడా ఓలే. ఇక నెక్స్ట్ మళ్ళీ జగన్ ఉన్నాడు, జగన్ వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి. జగన్ దోల్తా వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట. గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టాడు, 400 అన్నాడు. నేను ఆయలనే చెప్పిన 240 అని. అవునా? ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా? సరిగ్గా గంతే వచ్చింది. 2 రోజులు చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు నువ్వు శాతం అయితే మునగాని పోతే ఒక సీటు గెలువా అబ్బా అని అన్నానా? సేవలలో కదా నేను అన్నది. బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పార్లమెంటు దక్కని అని. ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 7 ఇట్లల్లో డిపాజిట్లు పోగొట్టారు, 15 ఇట్లల్లో 3వ స్థానానికి నెట్టారు. ఇది కాంగ్రెస్ శక్తి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జనవరిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్. పత్రికల్లో పిలుచుకున్నాడు, ఇవాళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆ రోజు? ఏం మాట్లాడిండంటే, ఇగో నేను 1 సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగన గట్టి పారేస్తా, అల్క గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే, దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయనతో కోసి పారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయనతో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు నమ్మతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తి చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు. ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వికారాబాద్ వచ్చిండు. అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ పోయిండు. రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం పోయిండు. సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మేగునర్ పోయి కురుమూర్తి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అటు ఇటు పోయి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతాడు రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా వెతుకుతాడు. ఏడున్నాడు ఈడని గింత ద్రోహం. అంటే మనుషులను మోసం చేసాడు కాదు, దేవుళ్ళను కూడా మోసం చేసిండు, దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు. ఇంత కథ ఎట్లుంటదంటే, మొదలు 49,000 కోట్లు డిసెంబర్లో, జనవరికి వచ్చే వరకు 9,000 ఎగిరిపోయింది, 40,000 కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు. ఇక కడుపు కట్టుకున్నాడో లేదో దాని కథ మళ్ళీ చెప్తా. ఆయన ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు, కేసీఆర్ని తిట్టిండు, 4 ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. జూలై నెల వచ్చింది. జూలైలో ఏం చేసిండు, కేబినెట్ మీటింగ్ పెట్టిండు, మంత్రుల మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి. ఏం చేయాలి మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు. ఎమ్మెల్యే వీక్తే వీకిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కానీ మనమేమో నోటికి వచ్చినట్టు మాటలు ఇస్తుంది, మరి అక్కడనేమో మనకు చేసే సాధన అయితే లేదు, ఎట్లా చేయాలి అని అడిగిండట. అందులో ఒక మంత్రి గారు చెప్పిండట, ఒక పని చేయి సారు, ఇక కటింగ్ పెడదాం ఎట్లా తప్పది, లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి. నీ ఆధార్ కార్డు నెంబర్ చక్కగా లేదని కటింగ్ పెట్టాలి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావని కటింగ్ పెట్టాలి, లేకపోతే రేషన్ కార్డు మీద ఒకనికే చేస్తా అని కటింగ్ పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అనాలి, లేకపోతే ఇంకోటి పెట్టాలి, ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండట. అందుకే కేబినెట్లు ఏం చేసిండ్రు, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి
మంత్రిమండలి తీర్మానం చేసింది. సరే అనుకుందాం 31,000 కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం. 31,000 కోట్లని జూలైలో 2వ వారంలో చెప్పిండు. జర లొలివేటకు రాయ్యా మీ లొల్లి వెనక్కి వెళ్ళి చెవుల జోడిగలక మీలోళ్ళు నాగు 31,000 కోట్లని మంత్రిమండలి అయిపోయినాక బయటకు వచ్చి చిల్క పలుకులు వలకిండు రేవంత్ రెడ్డి. మేము నిజమే అనుకున్నాం. నేను సబితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండ్రు. బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం. పోతే 31,000 కోట్లు మొదలు 49,000 కి 40 చేసి 9,000 కొట్టిండు. 40 కి 31,000 అని చెప్పి ఇంకో 9,000 కొట్టిండు. ఆయనతో మంత్రిమండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లకి కొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. బడ్జెట్లనేమో 26,000 కోట్లే పెట్టిండు. మాకు అర్థం కాలే. అవును చెప్పింది 31, ఇలా పెట్టింది 26, ఏం లెక్కనయ్యా రేవంత్ రెడ్డి అంటే దబాయించిండు లొల్లి పెట్టిండు. మేము గట్టిగా అడిగితే గట్టిగా మాట్లాడితే అప్పుల పాలైందని రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగానే ఉంది కదా, ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పసాత కాలేదు. అందుకే ఏమంటాడు సబితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే, గట్టిగా అనలే, ఒక్క మాట గట్టిగా అన్నది ఏమన్నది, ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి, ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారు ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది. ఇంట్లుంటే దోమలు కుడుతున్నాయి, డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యాలు వస్తున్నాయి, ఇంటి బయటికి పోదామంటే కుక్కలు కరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన ఒక మాట అన్నది.